నమస్కారం ఏడిబి న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మానసిక ప్రశాంతతకు యోగా మంచి ఔషధం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ వెల్లడి యోగా చేస్తూ అనారోగ్యానికి దూరంగా ఉండాలని సూచన రెవెన్యూ గార్డెన్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆసనాలు వేసిన కలెక్టర్ వరుస చోరీలకు పాల్పడిన బైక్ దొంగ అరెస్ట్ వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి రెండు నెలల వ్యవధిలో 25 ద్విచక్ర వాహనాల దొంగతనం 18 వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్న ఎస్పీ ఆరోగ్యమైన జీవనం కోసం యోగా సాధన తప్పనిసరిని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రెవెన్యూ గార్డెన్ లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ యోగాసనాలు వేశారు నేటి సమాజంలో అనేక సందర్భాల్లో ఒత్తిళ్ల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ యోగ సాధన చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు మంగళవారం ఆయుష్ నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ తో కలిసి పాల్గొన్నారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా యోగా గురువు తిరుపతి రెడ్డి యోగాసనాలు చూపగా కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆయా శాఖల అధికారులు విద్యార్థులు పుర ప్రముఖులు తదితరులు వాటిని వేశారు అనంతరం యోగా గురువులను శాలువాలతో సత్కరించి మొక్కను బహుకరించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమేష్ రాథోడ్ కమిషనర్ శైలజ ఆయుష్ మెడికల్ ఆఫీసర్ ఫరీదా బేగం డివైఎస్ఓ వెంకటేశ్వర్లు డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు అదే విధంగా ఎవరైనా స్ట్రెస్ లో ఉన్నా కూడా చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు కానీ స్టూడెంట్స్ కానీ ఎగ్జామ్స్ జరగలేదు బట్ మీ అందరికి తెలిసే ఉంటుంది ఫస్ట్ వేవ్ లో కానీ సెకండ్ వేవ్ లో కానీ చాలా మంది యోగా ప్రాక్టీసెస్ కోవిడ్ లంగ్స్ ఇష్యూస్ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ నేటి ఒత్తిడి ఉరుకు పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతత లోపిస్తోందని దీంతో అనారోగ్య సమస్యలు దాడి చేస్తున్నాయన్నారు ఆరోగ్యంగా ఉండేందుకు యోగా ఎంతో ముఖ్యమని ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసుకోవాలన్నారు కోవిడ్ కారణంగా రెండేళ్ల పాటు యోగా దినోత్సవాన్ని నిర్వహించుకోలేకపోయామని తెలిపారు మానసిక శారీరక ఉల్లాసం కోసం ప్రతి ఒక్కరూ యోగ సాధన చేయాలని సూచించారు గత 2 ఇయర్స్ నుంచి చూస్తా ఉన్నాం మన పర్సనల్ కెపాసిటీ లాక్డౌన్ ఉన్నా కూడా క్లోజ్డ్ స్పేసెస్ ఉన్నా కూడా ఒక చిన్న స్పేస్ మన ఇంట్లో ఉంటే కూడా చాలా మంది యోగా ప్రాక్టీస్ చేసి మెంటల్ రీజువినేషన్ తర్వాత ఫిజికల్ రీజువినేషన్ ఈ రెండు ఆస్పెక్ట్స్ కూడా అచీవ్ చేసుకున్నారు సో యాజ్ అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినట్టు Lung capacity is one aspect, that is the physical part of it. But the other very, very important part is the mental rejuvenation, mental calm, mental effect of yoga. So in modern life, enta stress, enta pressure, attentions, mana job, mana education and all aspects lo unnappudu. This type of daily practice, daily oka time ketainchadam and focusing on one's well-being, and really looking inside and just giving some time to one's mental and physical well-being is very, very important. So it is not just one day, but it is a way of life. It should be done daily by all of us. పట్టణంలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు తలనొప్పిగా మారిన దొంగను పోలీసులు పట్టుకున్నారు వివిధ ప్రాంతాల్లోని 25 బైక్లను చోరికి పాల్పడిన దొంగను అరెస్టు చేయగా మంగళవారం జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు గత 2 నెలలుగా పట్టణంలో కొనసాగుతున్న బైక్ల దొంగతనాలు పోలీసులకు సవాల్గా మారాయి ఈ క్రమంలో జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి దొంగలు పట్టుకునేందుకు డిఎస్పీ ఉమేందర్ టూ టౌన్ సిఐ శ్రీధర్లతో కూడిన ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు గత కొన్ని రోజులుగా పట్టణంలో జరుగుతున్న బైక్ దొంగతనాలపై ఈ బృందం నిఘా పెట్టింది ఈ నెల 14న రిమ్స్ నుంచి చోరీ చేసిన బైక్ను విక్రయించేందుకు తీసుకెళ్లిన క్రమంలో మహాలక్ష్మీవాడ బ్రిడ్జ్ వద్ద పోలీసులు నిందితుని పట్టుకున్నారు కాగా మంగళవారం ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ వివరాలు వెల్లడించారు Oh.
నిందితుడు పట్టణంలోని సుందరయ్య నగర్ కు చెందిన షఫీ ఖాన్ గా గుర్తించారు. అతను 25 ద్విచక్ర వాహనాలు దొంగిలించినట్లు విచారణలో తెలిసిందన్నారు. దగ్గరలోని మహారాష్ట్రలో గల పాండకొడలో వాహనాలను తీసుకెళ్లి విక్రయించేవాడని తెలిపారు. ప్రస్తుతం అతని వద్ద నుంచి 14 లక్షల విలువ గల 18 బైకులను స్వాధీనం చేసుకున్నామని, మిగతా 7 బైకులను స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు. దొంగను పట్టుకోవడంలో కీలకంగా వివరించిన పోలీస్ సిబ్బందికి ఈ సందర్భంగా రివార్డును అందించి అభినందనలు తెలిపారు. తర్వాత ఆంధ్ర బ్యాంకు ముందు పెట్టిన బండ్లు పోతలేదు. దాని మీద నిఘా పెట్టి ఈరోజు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీద ఒక మనిషి మీద రైడ్ చేసి పట్టుకుంటే షఫీ ఖాన్ ఈయన్ని యాక్చువల్గా సుందరయ్య నగర్ ఇక్కడ, కానీ ఇప్పుడు పాండకొండలో ఉంటాడు. ఇంతకుముందు ఇక్కడ వెల్డింగ్ పని చేసుకొని జీవనం సాగించేవాడు. కానీ ఇప్పుడు వీడు మట్కా అలవాటై, అంటే ఇంతకుముందు పాత కేసులు ఏం లేవు లేదు కదా, ఈ మధ్య మట్కా అలవాటై ఈ బండ్లు దొంగతనం చేసుకొని పోయి పాండకొండలో కొంతమందికి అమ్ముకొని ఇక్కడ కొంతమంది అమ్ముకొని వాటి నుండి మంట ఆడటం అలవాటాయి. దాంతో దొంగతనాలు అలవాటు పడ్డాడు. ఈరోజు పట్టుకొని ఆయన ప్రాపర్గా ఇంటరాక్షన్ చేస్తే దాదాపు మన ఆదిలాబాద్ టౌన్లోనే 25 మోటార్ సైకిల్ దొంగతనం చేశాడు. 25 మోటార్ సైకిల్ దొంగతనం చేశాడు. అవన్నీ కూడా దొంగతనం ప్లేస్ దాన్ని విజిట్ చేసి అవన్నీ చూసి తర్వాత మన దగ్గర ఆల్రెడీ కేసు కంప్లైంట్ ఇస్తాను, ఎఫ్ఐఆర్ అయ్యి వాటిలో ప్రాపర్గా ఇంటరాక్షన్ చేసి రికవర్ చేస్తే ఇప్పుడు 18 టూ వీలర్స్ దొరికింది. ఇంకా 7 టూ వీలర్స్ దొరకాల, అవి మహారాష్ట్రలో వేరేకాడ పెట్టినట్టు తెలిసింది. మన టైం లేదు, రేపు కోర్టులో పూర్తి చేసి పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత మిగిలిన మోటార్ సైకిల్ కూడా రికవర్ చేస్తాం. అయితే మీరు చూడండి, ఇక్కడ మనకి మహారాష్ట్ర బోర్డులో ఉండడం వల్ల మనకి ఇంతకుముందు మట్కా ప్లేయర్స్ కూడా మట్కా ఆరోగ్యం కూడా అంతా ఈ చిన్న చిన్న బిజినెస్ చేసేవాడు, చిన్న చిన్న రోజు కూలిపోయేవాడు దీనికి అలవాటు పడుతున్నారు. అలవాటు పడి ఈ దొంగతనాలకు అలవాటు పడుతున్నారు. అందుకే మీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మేము చూస్తున్నారు జనవరి నుంచి మట్కాన్ని కంట్రోల్ చేయాలని దాని తోటి ఇప్పటికి దాదాపు 100 కేసులు దాకా మట్కా కేసులు పెట్టడం జరిగింది. దాంతో హార్డ్ కోర్ ఆదిలాబాద్ టౌన్లోనే ఒక 40 మందిని గుర్తించి వారి మీద ఇప్పుడు బైండ్ ఓవర్ కూడా చేయడం జరుగుతుంది. అంటే మళ్ళీ వారు ఎవరైనా మట్కా ఆడేవాడు మళ్ళీ బైండ్ ఓవర్ చేసిన తర్వాత కూడా ఆడితే వాళ్ళంతా కలెక్ట్ చేస్తే వాడికి ఎంఆర్ఓ దగ్గర 1 లక్ష రూపాయల దాకా కూడా పైసలు. అధ్యాపకునిగా ప్రొఫెసర్ జయశంకర్ విద్యార్థులను చైతన్యం చేయడంతో పాటు తెలంగాణ వస్తే జరిగే లాభాలను కూడా వివరించిన మహోన్నతమైన వ్యక్తి అని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. మంగళవారం సార్ వర్ధంతిని పురస్కరించుకుని పట్టణంలోని తెలంగాణ తల్లి చౌరస్తాలో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్ కలకాలం గుర్తుంచుకునే మహోన్నతమైన వ్యక్తి అని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. మంగళవారం జయశంకర్ సార్ వర్ధంతిని పురస్కరించుకుని పట్టణంలోని తెలంగాణ తల్లి చౌరస్తాలో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్రను వివరిస్తూ ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ తెలంగాణ కోసం పరితపించిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని అన్నారు. తెలంగాణ స్వరాష్ట్రం కోసం అధ్యాపకునిగా విద్యార్థులను చైతన్యం చేయడంతో పాటు తెలంగాణ వస్తే జరిగే లాభాలను కూడా వివరించి చెప్పారన్నారు. జిల్లాతో సార్కు అనుబంధం ఉందని గుర్తు చేశారు. అదేవిధంగా జయశంకర్ స్ఫూర్తితో ప్రభుత్వం సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని తెలిపారు. ఆయన తొలిదశ ఉద్యమంలో ఆ సమయంలో మరి అనేకటువంటి ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమం కానీ నాన్ములకి ఉద్యమం కానీ ఈ విధంగా అప్పుడే ఆంధ్రప్రదేశ్ అనేది మన తెలంగాణ రాష్ట్రంలో కలపద్దు అనేటువంటి అప్పుడు కూడా ఆయన ఫజల్ అలీ కమిషన్కి కూడా మరి నివేదిక అనేది అందించడం జరిగింది. తర్వాత కూడా మరి కేసీఆర్ గారికి ఒక గురువుగా ఒక మార్గదర్శిగా ఉండి అందరినీ అన్ని పార్టీలను కూడా ఏకం చేసి మరి తెలంగాణ ఎందుకొరకు కావాలా, మనకేమేమి రాష్ట్రం ఏర్పడితే ఏమేమి లాభం చెందుతుంది అనేది అందరిలో కూడా చైతన్యం అనేది తీసుకురావడం జరిగింది. మనం చూడవచ్చు తెలంగాణ రాష్ట్రం వస్తే ఏ విధంగా మనం డెవలప్మెంట్ ఆదిలాబాద్ అనేది పట్టణాన్ని తీసుకున్నట్లయితే తెలంగాణ రాకంటే ముందు మనం నిధుల సమస్య ఏ విధంగా ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత
మన పట్టణాన్ని అనేకమైనటువంటి నిధులు తీసుకొచ్చి మరి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎమ్మెల్యే జోగరామన్న గారి సహకారంతో ఇక్కడ ఆదిలాబాద్ పట్టణాన్ని మరి మనం సుందరంగా అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. నియామకాలు కూడా ఇప్పుడు స్థానికులకే 95% నియామకాలు వచ్చే విధంగా మరి మొన్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నియామకాలు అనేది ఆ విధంగానే 80,000 నియామకాల నోటిఫికేషన్ అనేది అంటే ఆమోదం తెలపడం జరిగింది. వివిధ దశల్లో ఇప్పుడే 40,000 పైన నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఈ విధంగా మన నియామకాలు అంటే మనకు వచ్చే విధంగా మన నీళ్లు ఇప్పుడు చెనాకకోట బ్యారేజ్ అనేది కట్టుకోవడం జరిగింది. మరి నిన్ననే కేంద్ర పర్యావరణ అనుమతి కూడా రావడం జరిగింది. ఈ విధంగా ఆ నీళ్లను మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఆయన ఏవైతే కళ్ళు కన్నారో మరి ఆ విధంగా మన ఆయన ఆశలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పోవడం జరుగుతుంది. మరోవైపు ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతిని పురస్కరించుకుని తలమడుగు మండలంలోని సుంకిడి గ్రామంలో టీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ అమర్ రహే అంటూ నినాదాలు చేస్తూ ఆయనకు ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ తోట వెంకటేష్, నాయకులు ప్రకాష్, మహేష్, ఆసన్న యాదవ్, నర్సింహులు, జావీద్, గంగాధర్, శ్రీకాంత్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ జిల్లా ఎస్సీ సేల్ కార్యదర్శి మొట్టె కిరణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేని వ్యక్తి ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని, రాష్ట్ర సాధనలో జయశంకర్ సార్ సలహాలు సూచనలతోటే సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్ పట్టణంతో పాటు ఆయా గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో యోగా ద్వారా కలిగే లాభాలను శిక్షకులు వివరించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కోర్టులో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. న్యాయమూర్తులు, న్యాయవాదులతో యోగా గురువులు యోగాసనాలను వేయించారు. యోగా వల్ల కలిగే లాభాలను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి డి మాధవీకృష్ణ, ఎస్సీ ఎస్టీ కోర్టు సెషన్ జడ్జ్ ఎం సతీష్ కుమార్, డిఎల్ఎస్ఏ కార్యదర్శి క్షమా దేశ్పాండే, సీనియర్ సివిల్ జడ్జ్ జి ఉదయ్ భాస్కర్ రావు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్రాల నగేష్ తదితరులు పాల్గొన్నారు. అనేక రోగాలు, మానసిక ఒత్తిళ్ల నుంచి యోగా ఉపశమనం కలిగిస్తుందని జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి డి మాధవీకృష్ణ అన్నారు. న్యాయ వ్యవస్థలో విధులు అంటే చాలా ఒత్తిడితో కూరుకుంటాయని, వాటిని అధిగమించాలంటే ప్రతి ఒక్కరూ యోగా సాధనాలు చేయాలని సూచించారు. జ్యుడిషియల్ ఆఫీసర్స్, కోర్ట్ స్టాఫ్, బార్ ప్రెసిడెంట్ గారు, అడ్వకేట్స్ అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. మనకి ఈ రోజుల్లో ఉన్న స్ట్రెస్, ఈ రిలీఫ్ కావాలన్నా, కాన్సన్ట్రేషన్ కావాలన్నా, మానసికంగా శారీరకంగా ఫిట్నెస్ కావాలన్నా కూడా యోగా అన్నది చాలా ముఖ్యం. కాబట్టి అందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరోవైపు శ్రీ పతాంజలి యోగా ధ్యాన కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఇందులో యోగా గురువు తిరుపతి రెడ్డి యోగాసనాలను వేయించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిట్యాల సుహాసిని రెడ్డి పాల్గొన్నారు. అనంతరం యోగా గురువులను ఆమె సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగా వల్ల నేడు కోట్లాది మంది ప్రయోజనం పొందుతున్నారని, ఇది భారతీయులకు గర్వకారణమని అన్నారు. ఇదిలా ఉంటే యోగా ప్రాముఖ్యతను ప్రపంచ దేశాలకు తెలిపిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీదని బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో యోగా గురువులను అనుసరిస్తూ ఆసనాలు వేశారు. అనంతరం యోగా గురువులను సత్కరించి వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిట్యాల సుహాసిని రెడ్డి, లాలా మున్నా, జోగురవి, ఆదినాథ్, భీమ్సేన్ రెడ్డి, ధోని జ్యోతి, ప్రవీణ్ రెడ్డి, దయాకర్, సోమరవి తదితరులు పాల్గొన్నారు. ఇంకోసారి చేద్దాం.
టూ ఫస్ట్ హెడ్ రొటేషన్ చేద్దాం అప్ అండ్ డౌన్ ఓకే వన్ హెడ్ అప్ చేయండి బ్రీతింగ్ చేసుకుంటూ హెడ్ అప్ చేయాలి అండ్ అగైన్ త్రీ అప్ ఫోర్ బ్రీత్ అవుట్ చేసుకుంటూ డౌన్ చేయాలి అండ్ ఫైవ్ అప్ బ్రీతింగ్ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బేలా మండలంలోని సాంగిడి జిల్లా పరిషత్ పాఠశాలలో యోగా మాస్టర్ వాడకర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో యోగా నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా చేయిస్తూ వాటి వల్ల ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా యోగా గురువు వాడకర్ శ్రీనివాస్కు పాఠశాల తరపున సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు శంషుద్దీన్, ఎంపీటీసీ కుంటాల రాకేష్, టీఆర్ఎస్ పార్టీ యువజన సంఘం అధ్యక్షులు కన్నాల మహేందర్, ఉపసర్పంచ్ బోయర్ పాండురంగ్, పంచాయతీ కార్యదర్శి గౌతమ్, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తలమడుగు మండలంలోని కోడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యోగా మాస్టర్ వెంకన్న ఆధ్వర్యంలో ఘనంగా యోగా దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు యోగాసనాలు వేయించారు. యోగా మానసిక ప్రశాంతతను పెంచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని, దీనిని నిత్యం చేస్తుంటే మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని యోగాచార్యులు వెంకన్న అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి కృష్ణకుమారి, పాఠశాల ఉపాధ్యాయులు లక్ష్మి, సుకుమార్ పెట్టుకులే, సురేఖ, మమత, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. మరోవైపు తపస్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ మేరకు తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వలభోజు గోపీకృష్ణ మాట్లాడుతూ, ప్రపంచ మానవాళికి భారతదేశం అందించిన గొప్ప బహుమతి యోగా అని, మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించేలా కృషి చేశారన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుండే యోగా, ధ్యానం, ఆసనాలు, సూర్య నమస్కారాలు చేయడం ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరిగి భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదుగుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా బాధ్యులు మెట్పల్లి గోపాలకృష్ణ, బచ్చువారి నారాయణ, నాయకులు శ్రీనివాస్, నరేష్, వేణుగోపాలచారి, కైలాస్, అశోక్, శ్రీనివాస్, శ్రీకాంత్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రిమ్స్ ఆసుపత్రిలో ప్రజలకు వైద్య సేవలను మరింత నాణ్యంగా అందించేలా అధునాతన పరికరాలను ప్రభుత్వం అందిస్తుందని డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ రాథోడ్ అన్నారు. మంగళవారం రిమ్స్ బ్లడ్ బ్యాంకులో ఏర్పాటు చేసిన నూతన పరికరాలను డిఎండిహెచ్ఓ డాక్టర్ నరేందర్తో కలిసి రిమ్స్ డైరెక్టర్ ప్రారంభించారు. రిమ్స్లోని రక్తనిధి కేంద్రంలో అత్యాధునిక పరికరాలను సమకూరుస్తున్నామని రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ రాథోడ్ అన్నారు. ఎన్హెచ్ఎం నిధులతో కొనుగోలు చేసిన ప్లేట్లెట్స్ వేరు చేసే పరికరాలను ఊట్నూర్ పిహెచ్సికి మంజూరు చేశారు. అక్కడ ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో రిమ్స్ రక్తనిధికి వాటిని కేటాయించారు. కాగా మంగళవారం రిమ్స్ బ్లడ్ బ్యాంకులో ఏర్పాటు చేసిన పరికరాలను డిఎండిహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్తో కలిసి రిమ్స్ డైరెక్టర్ ప్రారంభించారు. వాటి పనితీరును ల్యాబ్ టెక్నీషియన్లు వివరించారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్, డాక్టర్ తిప్పేస్వామి, రక్తనిధి ఇన్ఛార్జ్ రాజ్యలక్ష్మి, తెలంగాణ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు బండారి కృష్ణ, ఎల్టీలు సతీష్ రెడ్డి, నర్సారెడ్డి, సులేమాన్, అనిల్, శశి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో అత్యధికంగా ఆదివాసీలే ఉన్నారని, అత్యవసర సమయంలో రక్తం అందించే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రక్తనిధి కేంద్రంలో ఆధునిక పరికరాలను ఏర్పాటు చేస్తున్నామని రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ తెలిపారు. ఇప్పటికే రిమ్స్లో SDP ఉండేదని, ఇప్పుడు నూతనంగా రాండమ్ డోనర్ ప్లేట్ మిషన్ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. రక్త సేకరణలో రాష్ట్రంలోనే రిమ్స్ మొదటి స్థానంలో నిలిచిందని, మరిన్ని క్యాంపుల ఏర్పాటుకు కృషి చేయాలని బ్లడ్ బ్యాంక్ సిబ్బందికి సూచించారు. రిమ్స్ బ్లడ్ బ్యాంక్లో కొన్ని గవర్నమెంట్ నుంచి కొన్ని ఈక్విప్మెంట్స్ వచ్చినాయి మనకు.
సో ఎన్హెచ్ఎం ప్రాజెక్టులో గత 5 ఇయర్స్ బ్యాక్ ఉట్టూరు సివిల్ హాస్పిటల్ వచ్చిన అవి సో అక్కడ నుంచి మన గవర్నమెంట్ ఇసుకనే వచ్చిందంటే రిమ్స్లో రేపుల పాపులు చెక్ ఉంటుంది ప్రజలు ఎక్కువ వస్తూ ఉంటారు సో ఇది సీజనల్ డిసీజెస్ కనుక ఇక్కడ ఇప్పుడు డెంగ్యూ ఎమరేజ్ ఫీవర్ కావచ్చు మలేరియా కావచ్చు సెరిఫుల మలేరియా అటాక్ అయితే మనకు ఖచ్చితంగా ప్లేట్లెట్ ఎక్కేవాల్సి వస్తుంది సో ఊటు నుంచి గవర్నమెంట్ మనకి ఇక్కడ రిమ్స్కి షిఫ్ట్ చేసుకుంటే లాస్ట్ వీక్ నేను ఒక మంచి మంచి 5 మిషన్లు ప్లేట్లెట్ సపరేటర్స్ ఆర్డర్ కొన్ని లేటెస్ట్ ఆధునికంగా ఉన్న మొత్తం మిషన్ మనకు వచ్చినాయి అవి ఇనాగ్రేషన్ చేశాము సో ఈ డెంగ్యూ సీజన్ ఉంది కనుక మన రిమ్స్ బ్లడ్ బ్యాంక్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా బ్లడ్ డోనర్స్ బ్లడ్ మనం స్వీకరిస్తూ ఉంటాం సో అప్పుడు ప్లేట్లెట్ సపరేట్ చేయాలి అటువంటి మిషన్లు వచ్చినాయి ఒకటి ఎస్డిపి సింగిల్ డోనర్ ఆపరేటింగ్ మిషన్ ఒకటి మనకు పనిచేస్తుంది దానికి కావాల్సిన కొన్ని కిట్స్ ఒక్కొక్క కిట్స్ కావాల్సి 8,000 రూపీస్ ఉంటుంది అది కూడా మొన్న నేను డిఎంహెచ్ఓ గారు ఉట్టూరుకి వెళ్ళి పిఓ గారితో మాట్లాడాము కొత్త మిషన్ కావాలని కోరాము అదేవిధంగా ఈ కిట్స్ కావాల్సిన ఫైనాన్స్ కూడా చేయమని చెప్పాము సార్ కూడా బాగా రెస్పాండ్ అయ్యారు బాగా రెస్పాండ్ అయ్యారు అదేవిధంగా నిన్న నేను హైదరాబాద్కి వెళ్ళి సీఎఫ్డబ్ల్యూకి వెళ్దాం అనుకున్నా శ్వేత మాంతి పడవానికి కల వీడియోలో ఉండడం వల్ల కలవలేకపోయాను సో ప్రజలు మనకు ఇప్పుడు రిమ్స్లో బ్లడ్ బ్యాంక్లో ఆల్ టైప్స్ ఎక్విప్మెంట్స్ ఏదైతే ఆధునిక లేటెస్ట్ ఉన్నాయి అనిచ్చినాయి మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఏ పేషెంట్ వచ్చినా ఏ టైంకి వచ్చినా కూడా మనం బ్లడ్ స్వీకరించడం కానీ బ్లడ్ ఇవ్వడం కానీ ప్లేటెట్ సపరేట్ చేయడానికి అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కానీ ఈ విధంగా ఈ ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ఉందో సో నేను ప్రభుత్వాన్ని కూడా ధన్యవాదాలు చెప్తున్నాను పట్టణ సుందరీకరణ పనులు జోరుగా సాగుతున్నాయి కాగా మంగళవారం తెలంగాణ తల్లి చౌరస్తాలో కొనసాగుతున్న కూడలి అభివృద్ధి పనులను మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పరిశీలించారు మంగళవారం తెలంగాణ తల్లి చౌరస్తాలో పట్టణ సుందరీకరణలో భాగంగా జరుగుతున్న కూడలి అభివృద్ధి పనులను పరిశీలించారు నాణ్యత పనులపై ఆరా తీసిన చైర్మన్ వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఎలాంటి సమస్య తలెత్తకుండా చూడాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు మరో కొన్ని నెలల్లో ఈ కూడలి అందుబాటులోకి వస్తుందని కుమ్రంభీం చౌరస్తా నుంచి తెలంగాణ చౌక్ వరకు డివైడర్ల మధ్యలో పూల మొక్కలను నాటుతామన్నారు దీంతో పట్టణ సుందరీకరణ మరింత పెరుగుతుందని చైర్మన్ పేర్కొన్నారు ఆయనతో పాటు వైస్ చైర్మన్ జహీర్ రంజానీ తదితర నాయకులున్నారు సోయాబీన్ పంట వేసిన రైతుల ఆశలు అడియాశలుగా మిగిలాయి బసత్ అగ్రోటెక్ ప్రైవేట్ కంపెనీలోని విక్రాంత్ సీడ్స్లో గల లాట్ నెంబర్ 7466 అనే రకం రైతుల పొలాల్లో పంటను వేసుకోగా మొలకెత్తకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయమై మండల వ్యవసాయ శాఖ అధికారి వివేక్ మండలంలోని కూరా గ్రామంలోని మొలకెత్తలని సోయాబీన్ పంట పొలాలను పరిశీలించారు మొలకెత్తని పంట పొలాలను పరిశీలించిన ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు అంటే ఈరోజు కూరా కరంజీ గ్రామాలలో ఏంటంటే పంట క్షేత్రాలలో మరి కంపెనీ రిప్రజెంటేటివ్ తర్వాత రైతులతోటి వ్యవసాయ శాఖ సిబ్బందితోటి కలిసి తనిఖీ అనేది చేయడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి జర్మినేషన్ పర్సంటేజ్ కొంత తక్కువ ఉన్నట్టు కూడా నోటీస్ చేయడం జరిగింది దీనికి సమగ్రంగా ఏమేమి కారణాలు ఉంటాయి దీని కారణం ఏంటి విత్తన లోపం ఆ తర్వాత ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయన్న దాని గురించి మా ఉన్నతాధికారులకు ఏంటంటే నివేదిక అందించడం జరుగుతుంది దాని తర్వాత వారి ఆదేశాల అనుసారంగా వచ్చే ఆదేశాలను పాటించడం జరుగుతుంది వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి మానసిక ప్రశాంతతకు యోగా మంచి ఔషధం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ వెల్లడి యోగా చేస్తూ అనారోగ్యానికి దూరంగా ఉండాలని సూచన రెవెన్యూ గార్డెన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆసనాలు వేసిన కలెక్టర్ వరుస చోరీలకు పాల్పడిన బైక్ దొంగ అరెస్ట్ వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి 2 నెలల వ్యవధిలో 25 ద్విచక్ర వాహనాల దొంగతనం 18 వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్న ఎస్పీ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం